వెల్కమ్ టు తెలుగు స్టాప్ వాళ్ళని ఎప్పుడైనా ప్యాంపర్ చేశారు గారాబం చేశారు లేదు నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫుల్ ప్యాంపరింగ్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు మీ ట్రస్ట్కి మీ ప్రేమకి అండ్ ఐ థింక్ దిస్ సిల్ ఆల్వేస్ బీ స్పెషల్ అండ్ ఐఎమ్ షూర్ వెంకట్ గారు అండ్ మై అసోసియేషన్ విల్ గో అ లాంగ్ వే దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అండ్ ఇట్స్ హోమ్ ఫర్ మీ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఇస్ హోమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వెంకట గారు అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ యు ఆర్ స్టార్టింగ్ విత్ ఫిల్మ్ లైక్ శ్యామ్ సింగర్ రాయ్ అండ్ అండ్ మా మా సాను నాకు జెర్సీ చేశాడు తర్వాత మళ్ళీ శ్యామ్ సింగర్ రాయ్ చేశాడు శ్యామ్ సింగర్ రాయ్ కూడా అంత స్పెషల్ ఫిల్మ్ అవబోతుందని నాకు తెలుసు ఐ రియలీ విష్ సానుతో ప్రతి ఆల్టర్నేట్ ఫిల్మ్లు చేయాలని కోరికగా ఉంది అంత మంచి సినిమాటోగ్రఫీ అందించాడు మా ఎడిటర్ నవీన్ నూలికి నేషనల్ అవార్డ్ ఇచ్చిన జర్సీతో శ్యామ్ రాయ్ ఇంకా కాంప్లికేటెడ్ సినిమా ఎడిటింగ్ చేయడానికి యాక్చువల్లీ సో ఐ హోప్ ఈ గెట్స్ సెకండ్ నేషనల్ అవార్డ్ ఫర్ శ్యామ్ రాయ్ అండ్ మా అద్భుతమైన సెట్స్ వేసిన మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి మా డైరెక్షన్ టీమ్ అందరికీ మా మా ప్రొడక్షన్ టీం అందరికీ మా నా నా పర్సనల్ మేనేజర్ అండ్ ఆల్సో ఈ సినిమాకి ఈపీ మా వెంకట్కి వీళ్ళందరూ కష్టపడితేనే ఇలాంటి ఒక ప్రోడక్ట్ మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఆర్ లీడింగ్ లేడీస్ సర్ హియర్ పల్లవి నాకు మీకు మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది పల్లవి నుంచి డ్యాన్స్ మీరు అందరూ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు నాకు ఇక్కడ ఏం డ్యాన్స్ ఏం చేయట్లేదు మీరేం కంగారు పడద్దు నువ్వు కూడా కంగారు పడద్దు బట్ పల్లవి మైండ్ బ్లోయింగ్గా డాన్స్ చేసిన ఒక సాంగ్ ఇంకా మేము రిలీజ్ చేయలేదు అది ఇంకొక త్రీ ఫోర్ డేస్లో బయటికి రాబోతుంది అండ్ ఆ సాంగ్లో ఆ సాంగ్లో తను తను పర్ఫామ్ చేస్తుంటే నేను జనంలో నుంచోని ఆశ్చర్యపోతూ అంటే ఒక వండర్తో నుంచోని అలా చూడాలి తన్ని నాకు నటించాల్సిన అవసరం రాలేదు నేను నిజంగానే ఆశ్చర్యంలో ఉండిపోయాను తను డ్యాన్స్ చూస్తూ అండ్ మీరు కొన్ని రోజుల్లో చూస్తారు ఆ పాట కూడా శాస్త్రి గారు రాశారు అండ్ అద్భుతమైన లిరిక్స్ని అందించారు దానికి కూడా అండ్ ఆయన ఒక ఒక నెల రోజులు అది దేవి మీద పాట అది అండ్ ఆయన ఆయన మాట్లాడినప్పుడు చెప్పారు ఒక దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ మళ్ళీ దేవి మీద ఉన్న పుస్తకాలన్నీ తిరిగి చదివి రాశానని చెప్పి సో దట్ విల్ బీ అ వెరీ వెరీ స్పెషల్ సాంగ్ అండ్ పల్లవి విల్ థీల్ యువర్ హార్ట్స్ అండ్ ఈ సినిమాలో తను చేసిన రోలు అండ్ దానికి ఉన్న డెప్త్ ఆ రోల్కు ఉన్న డెప్త్ కానీ తను పర్ఫార్మ్ చేసిన విధానం కానీ యు లాల్ ఫాలో ఇన్ లవ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ వి షుడెన్ బి థ్యాంకింగ్ ఈచ్ అదర్ బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ అండ్ అండ్ కృతి జస్ట్ వన్ ఫిలిం ఓల్డ్ ఎలా ఉంటుంది ఆ కథని ఎంతగా అర్థం చేసుకుంటుంది క్యారెక్టర్ డెప్త్ ఎలా తనకు తన తను కంప్లీట్గా క్యాచ్ చేయగలదా ఇలా నాకు రకరకాల డౌట్లు బిగినింగ్లో బట్ డే వన్ నుంచి షూటింగ్ జరుగుతున్నప్పుడే ప్రతిరోజు ఉప్పెనలో ఏదో ఒక సీన్ గురించి అన్నిటి గురించి చాలా టెన్షన్ పడిపోతుండేది అంటే అంత ఒక డెడికేషన్ కానీ అంత ప్యాషన్ ప్రతిరోజు ఎవ్రీ డే ఇది ఎలా వస్తుంది ఇది బాగా వస్తుందా లేదా రాహుల్తో సపరేట్గా డిస్కషన్ నాతో సపరేట్గా డిస్కషన్ సో ఇలాంటి ఒక కేర్ తీసుకుంటూ ఇంత ఇంత మనసుకి దగ్గరగా వర్క్ని మనసుకు దగ్గరగా పెట్టుకొని ఫాలో అవుతుందంటే అంటే ఫస్ట్ ఫిల్మ్కే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి